दिवंगत माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी की आयन कुटुंब सभ्युलु घनंगा निवाळुलर्पिंचारु। वैएसआर 71వ जयंती संदर्भंगा इडुपुलपायलोनी वैएसआर घाट वद्द आयन तनयुडु एपी सीएम वैएस जगन कुटुंब सभ्युलतो कलिसि पुष्पांजलि घटिंचारु। ई कार्यक्रमंलो वैएस राजशेखर रेड्डी सतीमणि वैएस विजयम्म वैएस भारती रेड्डी वैएस शर्मिल ब्रदर अनिल कुमार एंपी वैएस अविनाश रेड्डी प्रभुत्व चीफ विप गडिकोट श्रीकांत रेड्डी टीटीडी चेयरमैन वाईवी सुब्बारेड्डी एमएलए चेवरेड्डी भास्कर रेड्डी तो पाटू पलवुरु वैएसआर कांग्रेस पार्टी नेतलु अभिमानुलु कार्यकर्तलु पाल्गोन्नारु। वैएसआर को निवाळी अनंतरं आयन सतीमणि सीएम जगन मातृमूर्ति विजयम्म रासिन नालो नातो वैएसआर अने पुस्तकान्नि जगन आविष्करिंचारु। वैएसआर कन्नमूसिन नाटि नुंचि कलिगिन भावोद्वेगाल समाहारंगा विजयम्म ई पुस्तकान्नि रचिंचारु। राजशेखर रेड्डितो जीवितान्नि पंचुकुन्न भार्यगा वैएस विजयम्म जीवितासारान्नि ई पुस्तकंलो पोंदुपरिचारु। ई संदर्भंगा सीएम जगन तो पाटु विजयम्म कूडा मात्लाडारु। నాన్న జయంతిని పురస్కరించుకొని ఈ రోజు అమ్మ ఈ పుస్తకాన్ని రాయడం దాన్ని ఈ రోజు ఆవిష్కరించడం ఈ పుస్తకం అమ్మ నాన్నను చూసిన విధానంగా నాలో నాతో వయసారని అమ్మ బహుశా మనందరికీ కూడా నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప నాయకుడిగా అందరికీ కూడా బాగా పరిచయమైన వ్యక్తి। కానీ ఆయనను ఆయనలో ఉన్న మంచిని ఆయనలో ఉన్న ఒక తండ్రిని ఒక భర్తను ఒక మంచి వ్యక్తిని అమ్మ నాన్నతో పాటు ప్రయాణం చేసిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలుసుకున్న తాను చూసిన నాన్నని పుస్తకంలో తాను రాసింది మంచి పుస్తకం। ముఖ్యంగా నాలో నాతో వయసార్ ఈ బుక్ను రాయడానికి నేను ఆయనలో చూసింది నేను ఆయన మాటలు విన్నది నా 37 ఏళ్ల సహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది। ఆయనలో ఉన్న మూర్తీభవించిన మానవత్వం రాయాలనిపించింది ఆయన మాటకిచ్చే విలువ రాయాలనిపించింది। ఎంతోమంది మా జీవితాల్లో మరి వచ్చారు ఎంతోమందికి జీవితాలకు వెలుగునిచ్చారు ఆయన ఆ వెలుగును నేను చూశాను విన్నాను అది ఎంతోమంది మా జీవితాలకు ఇచ్చిన భాగ్యంగా అనుకుంటా అది ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా। ఆయన ఆయన ప్రతి మాట ప్రతి అడుగు ప్రతిది కూడా చాలా మంది తెలుసుకొని దాని ఆచరణలో పెట్టుకోవాలని అంటే ఎందుకంటే నా పిల్లలు ఈ రోజు కూడా నా కొడుకు కోడలు గాని నా కూతురు అల్లుడు గాని ఈ రోజు కూడా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు మా మామ ఏం చేసేవారు అని ఆలోచిస్తూ ఉంటారు అలాగా ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఉంటారు। ఆయన జీవితం మరి అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదివినప్పుడు అలా ముందుకు వెళ్ళాలని ఆచరణలో పెట్టుకోవాలని అని అనిపించింది నాకు అందుకనే ఈ బుక్ రాయడం జరిగింది ఈ బుక్ అందరూ సహృదయంతో చదవాలని।